ఇప్పుడే అందిన వార్త, బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్ల పెన్షన్ల నుండి రాబోయే 3 నెలల్లో ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు చేస్తారు. అంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు చేసి ఇన్కమ్ ట్యాక్స్ వారికి జమ చేస్తారు. అయితే పెన్షనర్లు ముందుగానే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపుల పద్ధతిని, పాత ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపుల పద్ధతిని తెలుసుకోవాలి. వీటిలో ఏది కావాలో మనం ముందుగా ఎస్టీఓ గారికి తెలియజేయాల్సి ఉంటుంది. లేదంటే కొత్త పద్ధతిలోనే ట్యాక్స్ ఎక్కువ మినహాయించబడే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియోలో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. పెన్షనర్ల పెన్షన్ల నుండి ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు 3 నెలల్లో చేస్తారు. డిసెంబర్ 2023, జనవరి 2024, ఫిబ్రవరి 2024, ఈ 3 నెలల్లో ట్యాక్స్ను 3 సమాన వాయిదాల్లో మినహాయింపులు చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి జమ చేస్తారు. ఇలా చేయడానికి ముందే మనకు ఏ పద్ధతిలో ట్యాక్స్ మినహాయించాలో ఎస్టీఓ గారికి మనం తెలియచేయాలి. పాత పద్ధతిలో ట్యాక్స్ మినహాయింపులు చేయాలంటే ఆ విషయాన్ని మన సేవింగ్స్ రుజువులతో సహా ఎస్టీఓ గారికి వెంటనే అప్పచెప్పాలి. లేదంటే కొత్త పద్ధతిలో ట్యాక్స్ మినహాయించబడుతుంది. ఈ విషయమై కొద్ది రోజుల క్రితం డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ నుండి మేమో వచ్చింది. కొత్త పద్ధతిలో ట్యాక్స్ మినహాయింపులు కావాలనుకుంటే ఎస్టీఓ గారికి తెలియజేయకపోయినా కొత్త పద్ధతిలోనే మినహాయింపులు చేస్తారు. అందుకే కొత్త పద్ధతి, పాత పద్ధతుల మధ్య తేడాలు తెలుసుకొని ఏది మనకు సరిపోతుందో, దేనివల్ల మనకు లాభం ఉంటుందో చూసుకొని ఆ విషయాన్ని ఎస్టీఓ గారికి తెలియచేయాలి. ఈ పాత పద్ధతి, కొత్త పద్ధతులు ఏమిటో ఇక్కడ సూక్ష్మంగా తెలుసుకోవచ్చు. 50,000 స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి కొత్త పద్ధతిలో 7.5 లక్షల వరకు ఎలాంటి పన్ను పడదు. నిజానికి వీరికి 7.5 లక్షలకు పైన 25,000 పన్ను పడినప్పటికీ దానికి 87A సెక్షన్ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. కనుక 7.5 లక్షల వరకు పన్ను పడదు. ఇంకా ఆ పైన ఆదాయం మిగిలితే దానిలోని మొదటి 3 లక్షల వరకు పన్ను ఉండదు. ఆ పైన 3 నుండి 6 లక్షల మధ్యలో ఆదాయం ఉన్నవారికి 5% పన్ను ఉంటుంది. ఆ తర్వాత 6 నుండి 9 లక్షలకు 10%, 9 నుండి 12 లక్షలకు 15%, ఆ తర్వాత 20% ఇలా ఉంటుంది. అయితే ఈ కొత్త పద్ధతిలో సేవింగ్స్ మినహాయింపులు క్లెయిమ్ చేసుకునే వీలు ఉండదు. కేవలం 50,000 స్టాండర్డ్ డిడక్షన్కి మాత్రమే మినహాయింపు ఉంటుంది. కానీ పాత విధానంలో సేవింగ్స్ మినహాయింపులు స్టాండర్డ్ డిడక్షన్లు అన్నీ ఉంటాయి. 80C కింద 1.5 లక్షల వరకు మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా అనేక రకాల మినహాయింపులు కూడా ఉన్నాయి. ఇవన్నీ పోను సీనియర్ సిటిజన్స్కు 3 లక్షల వరకు పన్ను ఉండదు. 80 సంవత్సరాలు దాటిన సూపర్ సీనియర్స్కు మాత్రం పాత విధానంలో 5 లక్షల వరకు పన్ను ఉండదు. పై లెక్కల ప్రకారం మన ఆదాయాన్ని బట్టి ఎస్టీఓ గారికి ఏ పన్ను విధానంలో మన పెన్షన్పై ట్యాక్స్ మినహాయింపులు చేయాలో తెలియచేయాలి.